తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ లో చాలా మంది పేదలు తినడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు యంగ్ టైగర్ యూత్ 1000 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యుడు మధు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా యంగ్ టైగర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ భాస్కర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు రాయుడు బాబ్జీ, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గుడుపు శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్డు బ్యాంక్పేట నందు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. అదేవిధంగా సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుంచి ఈ యొక్క 31వ వార్డు 1000 గడపలకి దాంట్లో పేదవారిని సేకరించి 1000 మందికి అన్ని రకాల వెజిటేబుల్స్ అందజేస్తున్నాము. దీంట్లో మా యొక్క ఎన్టీఆర్ యూత్కి ప్రోత్సాహించిన ప్రెసిడెంట్ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్సేషన్ ప్రెసిడెంట్ గూడు శ్రీనివాస్ గారు, మా యొక్క వార్డు ఇన్ఛార్జ్ గారు మా యొక్క సపోర్ట్ అందించారు. మాకు మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారు ఆదేశాల మేరకు నలుగురికి ఎవరికైతే సహకారం కావాలో వాళ్ళకి సహకరించండి, ఆ పోషకాహారం లేని వాళ్ళకి ఆహారం అందించండి, సేవా కార్యక్రమాలు చేయండి అని మాకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన మా మీద అభిమానుల మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము ప్రతి యూత్ అందరూ కూడా కలెక్ట్ చేసుకొని ఈ యొక్క వెజిటేబుల్స్ని 1000 మంది పేదవారికి అందజేస్తున్నాము. ఇలా ప్రతి ఒక్కరికి కడప కడపకి వెళ్ళి ఎన్టీఆర్ యూత్ అందరూ కూడా అందరికీ అందజేస్తున్నామండి.